విభజన హామీలు నెరవేర్చకుండా రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రాకు వచ్చే అర్హత లేదని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు కమన ప్రభాకర్ రావు అన్నారు. మండపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కామన నల్ల దుస్తులు ధరించి నిరసన వ్యక్తం చేస్తూ మాట్లాడారు. నాడు కాకినాడ బహిరంగ సభలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు తాము అంగీకారమని చెప్పి తీర్మానం చేసి రాష్ట్ర విభజనకు మోడీ సహకరించారన్నారు. బీజేపీ అంటేనే బాబు జగన్ పవన్ కళ్యాణ్లు అని వ్యాఖ్యానించారు. ఈ ముగ్గురితోనే బీజేపీ నడుస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రానికి విభజన హామీలు నెరవేర్చని ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నం వస్తుంటే ఆయనకు స్వాగతం పలకడానికి సంకలు గుద్దుకుంటూ వెళ్లడానికి సీఎం జగన్మోహన్ రెడ్డికి సిగ్గుండాలని విమర్శించారు. ఆంధ్రాలో బాబు జగన్ పవన్ కళ్యాణ్లు బీజేపీతో జతకట్టినంత మాత్రాన ఏం లాభం ఉండదన్నారు. ఈ సమావేశంలో నూని మాచరావు, మగం జాకబ్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఆ ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు సరిపోదు, 10 సంవత్సరాలు కావాలని చెప్పేసి ఆ వేళ డిమాండ్ చేసినటువంటి వెంకయ్య నాయుడు గారు ఒకసారి ఆయన గతవరాలు కూడా చూసుకుంటే వారు తెలుసుకోవాలి. అదే విషయం మనం మోడీ గారు ఈ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసి అమరావతికి వచ్చి ప్రత్యేక హోదా గురించి ఏ విధంగానే మాట్లాడకుండా వ్యవహారం చేసి ఇవేళకి దాదాపు 8 సంవత్సరాలు అయిపోతుంది రాష్ట్రం వెళ్ళిపోయి, కానీ ఇవేళ వరకు ప్రత్యేక హోదా లేదు. దీనివల్ల రాష్ట్రం ప్రజలు ఎంతో నష్టపోయారు. మీకు అసలు బీజేపీ అనగానే బాబు జగను పవను వీళ్ళ ముగ్గురితోనే బీజేపీ నడుస్తుంది. అసలు ఇందులో ఉన్నవాడు మీకన్నా గుర్తుందా? నాకు 25 స్థానాలు ఇవ్వండి పార్లమెంట్ స్థానాలు, బీజేపీ వాళ్ళు మెడలో ఉంచి ఎందుకు ప్రత్యేక హోదా రాదా అని చెప్పినటువంటి పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి, ఆ పెద్ద మనిషి కూడా ఈవేళ ప్రధానమంత్రికి ఏం ముఖం పెట్టుకుని మీరు సిగ్గు లేకుండా ప్రధానమంత్రికి స్వాగతం పలకడానికి నువ్వు ఈవేళ బయలుదేరి వెళ్తావంటే అసలు నీకు సిగ్గుందా? ఈ రాష్ట్రంలో పరిపాలించే హక్కు నీకు ఉందా? అసలు ఎంత నష్టపోయాం మనం, రాష్ట్రం ఎంత నష్టపోయింది, ప్రజలు ఎంత నష్టపోయారు, ఎన్ని పరిశ్రమలు నష్టపోయినాయి రాలేదు, ఇవన్నీ ఒకసారి ఆలోచన చేస్తాం మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా నేను జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాను. బీజేపీ వాళ్ళు మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు, ఈ రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు కూడా కొడతారు తొందరలోనే. మీకు ఆ గతే పడుతుంది. ఏం చేయాలని మీరు ఒక్క హామీ కూడా ఈ రాష్ట్రానికి ఇవ్వలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు. మీరు పైగా ఈవేళ విశాఖపట్నం దిగుతున్నారు. విశాఖపట్నంలో దాదాపుగా 1000 రోజుల నుంచి అక్కడ సుమారు విశాఖకుని ప్రైవేటీకరణ చేద్దామని చెప్పేసి మీరు అది అన్నద్దామని చెప్పి మీరు ప్రయత్నం చేస్తుంటే అక్కడ ఉద్యమం నడుస్తుంటే వాళ్ళందరినీ అరెస్టులు చేసి ఓ పక్కనేమో దూరంగా పెట్టి ఇక అక్కడ మీరు ఏ విధంగా ఏ ముఖాన్ని